ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి సచివాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం సబ్బవరం మేజర్ పంచాయతీ ఆదిరెడ్డిపాలెంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు. నేను గతంలో చెప్పినటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలందరి ఆశీస్సులతో దీవెనలతో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏవైతే నవరత్నాల ద్వారా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఏ ఒక్క హామీని కూడా విస్మరించకుండా అన్ని పథకాలను కూడా ఇవాళ పేద ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఎక్కడా కూడా కులం మతం पार्टी राजकीय चूड़क सैचुरेशन बेसिस सचिवालय व्यवस्था एर्पट्ठी वाली व्यवस्था एर्पट्ठी ने वार इंटर गुम्मन संक्षेम कार्यक्रम अच्छे पैस्थ मैं संक्षेम तो सामान अभिवृद्धि कार्यक्रम वेट वे वैएस कांग्रेस पार्टी प्रभु जगनमोहन रेड्डी गारु प्रति ग्राम सचिवालय उ वेलनेस सेंटर उ ఒక గ్రంథాలయం ఉండాలి, ఒక బల్క్ మిల్క్ సెంటర్ కానివండి, ఒక రైతు భరోసా కేంద్రం కానివండి, అన్ని రకాలుగా కూడా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళకి వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా ఇవాళ మరి సబ్బవరంలో ఆదిరెడ్డిపాలెంలో సుమారుగా 40 లక్షల రూపాయల వ్యయంతో మరి సచివాలయం భవనాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. మరింతగా అధికారులకు కానీ ప్రజలకు కానీ మరింతగా అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ప్రజలకు మరి మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఈ సచివాలయం అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోజు మరి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎంపీపీ గారు సూర్య కుమారి గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు తుంపాలప్పారావు గారు, పెద్దలు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కటాన్ రామ్ గారు, స్థానిక ఎంపీటీసీ సభ్యులు దేవుడిబాబు గారు, వైస్ ఎంపీపీలు అదేవిధంగా బాలకృష్ణ గారు, ఇతర నాయకులు వైస్ సర్పంచ్ గారు, లక్ష్మణ్ గారు అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో మరింతగా ఇవాళ అందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అందరం కూడా ఒకే మాట మీద ఉంటారు. ఈ ప్రాంతం తాలూకు అభివృద్ధి అన్నటువంటిది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని అందరం కూడా పనిచేస్తాం అని చెప్పారు. సార్ పథకాలు ప్రజలకు చేరు, ఫర్ ఎగ్జాంపుల్ సబ్బవరం గ్రామ పంచాయతీ ప్రజల్లో 4 సచివాలయాలు ఉన్నాయి. 3 సచివాలయాల్లో ప్రగతి అద్భుతంగా ఉంది, ఒకటే సచివాలయంలో అసలు ఫైల్ కాటలేదని ఆరోపణ. దీని మీద మీ స్పందన? ఖచ్చితంగా ఇప్పుడే మీ అందరికి కూడా తెలుసు, ప్రజా సంక్షేమ యాత్ర అన్నటువంటి మొదలు పెట్టడం జరిగింది. పరవాడ మండలంలో ఇప్పటికే దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఏదైతే ఈ ప్రజా సంక్షేమ యాత్ర అప్పుడు ఆ గ్రామం అంతా కూడా తిరిగిన తర్వాత ప్రతి సచివాలయం పరిధిలోని కూడా అధికారులతోని అందరితోని కలిపి ప్రజాప్రతినిధులతో కలిపి ఒక రివ్యూ అనేటువంటిది ఏర్పాటు చేయడం, సుమారుగా 1-2 గంటల పాటు ఆ సచివాలయంలోనే ఉండడం, గ్రామస్తులకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా అక్కడే పరిష్కార మార్గం చూపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం. అయితే మరి కరోనా దృష్ట్యా మరి ఈ కొంత గ్యాప్. జగన్ ప్రీతి జగన్ అనుకుంటున్నారు.